ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటెల స్థాయికి మించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. హుజూరాబాద్ కు ఈటెల చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. హుజూరాబాద్ అభివృద్ధిపై ఈటెల చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మునుగోడులో డబ్బు కట్టలతో ఈటెల అనుచరుడు దొరికిపోయాడని గుర్తు చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గులాబీ జెండా భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. హుజూరాబాద్ మార్కెట్ యార్డులో ఎడ్లబండి రైతు విగ్రహాన్ని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఇన్ని రోజులు ఈ నటన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని, ఇలా నీకు దమ్ముంటే మాట మాటకి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, వస్తారా హుజూరాబాద్కి గజ్వెల్ అయ్యేస్తారా? అరే బాబు, నేను వస్తానని చెప్తున్నా కదా, హుజూరాబాద్ గడ్డ మీదే కూర్చొని రావయా హుజూరాబాద్కి, నేను ఉన్నా అని చెప్తున్నా, ఎందుకు పారిపోతున్నావు? ఇలా నీ గుండె మీద చేయేసి చెప్పు, నువ్వు గత 6 నెలల్లో ఇవాళ దాకా హుజూరాబాద్ నియోజకవర్గానికి నువ్వు ఎన్నిసార్లు వచ్చినో జవాబు చెప్పు, నువ్వు ఎందుకు వస్తలేవు హుజూరాబాద్కి జవాబు చెప్పు. అంటే హుజూరాబాద్ ప్రజలు నీకు ఓటేసిందే, ఇలా హుజూరాబాద్ ప్రజలు చేసుకున్న పాపమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్ను గెలిపించడమే హుజూరాబాద్ ప్రజలు చేసిన పాపమా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్ని రోజులు ఇట్లాంటి మోసాలు చేస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈటెల రాజేందర్ గారు, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానేయండి. మీ స్థాయి మించిన మాటలు మీరు దయచేసి మాట్లాడకండి. మీరు ఒక్కటి మాట్లాడితే మేము 10 మాట్లాడతాం, కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు విమర్శిస్తే మేము చూసుకుంటా ఊకోవడానికి ఇడ లేము అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రారాదు హుజూరాబాద్ గడ్డ మీదనే చర్చ పెడదాం. దా నేను అడుగుతున్నావా, నేను చర్చ పెడతావా చెప్పు. హుజూరాబాద్ గడ్డ మీద చర్చ పెడతావా? లేకపోతే ఇప్పుడు నువ్వు హుజూరాబాద్కి వస్తలేవు కదా, నీకు హుజూరాబాద్ టైం వచ్చే టైం లేదు కదా, హుజూరాబాద్ ప్రజల్ని మర్చిపోయినావు కదా, ఇప్పుడు మునుగోడులు ఉన్నావు కదా, మునుగోడు గడ్డ మీదనే చర్చ పెడదామా చెప్పు. నువ్వు నేను వస్తాదా, ఎప్పుడు వస్తాము, నువ్వు ఏం చేసినావు హుజూరాబాద్, ఈడ నువ్వు చేసి ఆడ ఓటు అడుగుతున్నావు కదా, నువ్వు హుజూరాబాద్ ప్రజలకి నువ్వు ఏం చేసినావు జవాబు చెప్పి ఆడ మునుగోడు ప్రజల్లో ఓటు అడుగు. టెంట్ నేనే చెప్పిస్తా, స్టేజ్ నేనే చెప్పిస్తా, ప్రెస్ వాళ్ళకి నేనే పిలిపిస్తా, యావత్ మునుగోడు ప్రజల్ని పిలిపించి కూడా చర్చ పెట్టుకుందాం. దా ఇద్దరం నువ్వేం చేసినావు, హుజూరాబాద్లో కేసీఆర్ గారు ఏం చేసినావు చర్చ పెట్టుకుందాం. దీనికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు రా అని చెప్పి సూటిగా సవాల్ విసురుతూ, ఈ చొప్పరి వేణు అనేటైనా 24 గంటలు ఈటెల రాజేందర్తో నుండే వ్యక్తి. ఇలా ఈటెల రాజేందర్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చి అక్కడ మున్గోడులో ఉన్న ప్రజల్ని మబ్బబెట్టే ప్రయత్నం చేసి, ఇగోండి ఇక్కడ లైవ్గా చూడొచ్చు, ఇగోండి ఆ పైసలతో పాటు ఇవాళ వేణు, చొప్పరి వేణు అనే వ్యక్తి ఈటెల రాజేందర్ గారి అనుచరుడు, ఇవాళ 1 కోటి రూపాయలతోని లైవ్గా మున్గోడులో పట్టుబడ్డాడు, ఆయన నరేజ్ చేయడం కూడా జరిగింది. మున్గోడు ప్రజల్ని ఓట్లు కొనుక్కోవడానికి నువ్వు పంపుతుంటే అడ్డంగా దొరికిపోయినావు కదా ఈటెల రాజేందర్ గారు, దీనికి జవాబు చెప్పు. We'll be right back.